హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ ఆఫ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు సియర్. వెల్కమ్ గైస్. మన ఛానల్లో రీసెంట్గా మీరు చూసే ఉంటారు, కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న నీట్ పేపర్ చేశాను సార్, చాలా బాగా చేశాను నేను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. ఐ గ్రోన్ అప్ మై సెల్ఫ్. 45 బిట్స్ విత్ ఇన్ 42 మినిట్స్లో చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ చాలా కష్టపడ్డాను కూడా ఆ పేపర్ డౌన్లోడ్ చేయడానికి, నెక్స్ట్ దాన్ని పీపీటీలో చేయడానికి. నెక్స్ట్ మనకి యూట్యూబ్ బిగినర్ కదా మనం, మనకున్న ఎక్విప్మెంట్తో జస్ట్ ఏదో అలా చేశాను, కానీ బాగానే వచ్చింది అనిపిస్తుంది. నాకైతే పెద్ద సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరో ఒకరు యూజ్ అయినా ఓకే, దట్స్ నో ప్రాబ్లం. వ్యూస్, కామెంట్స్, సబ్స్క్రైబ్స్ పక్కన పెడితే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియోస్ వల్ల. సో ఈరోజు వీడియోకి వచ్చేద్దాం. ఈరోజు వీడియో మన స్టీరియో కెమిస్ట్రీ స్టార్ట్ చేసాం కదా సార్, దాన్ని కంటిన్యూ చేద్దాం. దాని కంటిన్యూషన్ ఏంటి, ముందు ఏం చెప్పుకున్నాం, ప్రొజెక్షన్స్ చెప్పుకున్నాం. ఓకేనా? వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ. జస్ట్ వాచ్. ఓకేనా? లాస్ట్ స్టోరీ ఏం చెప్పుకున్నాం సార్, స్టీరియో కెమిస్ట్రీ. స్టీరియో కెమిస్ట్రీ దేని గురించి అనుకుంటే ఏం చెప్పుకున్నాం, ఇట్ స్టడీ ఆఫ్ యాటమ్స్ ఆర్ గ్రూప్స్ సరౌండింగ్ టు ద మాలిక్యూల్స్. ఆ మాలిక్యూల్స్ చుట్టూ ఉన్న యాటమ్స్ గ్రూప్స్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ గురించి చెప్పేది స్టీరియో కెమిస్ట్రీ. ఆ స్పేషియల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఫోర్ ప్రొజెక్షన్స్ చెప్పాడు. ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క వ్యూలో ఉంటుంది అని చెప్పి దాని యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ చెప్పాడు. అందులో వచ్చేసి వెజ్ రిప్రజెంటేషన్, ఫిషర్ రిప్రజెంటేషన్ అండ్ సాహాస్ అండ్ న్యూమన్. ఆ ప్రొజెక్షన్స్ ప్రకారం మనం మాలిక్యూల్స్ ఉన్న యాటమ్స్ ఆర్ గ్రూప్స్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ ఒకలాగా ఉంటుందని చెప్పారు సార్. ఓకేనా? అక్కడితో ఆ స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ స్టీరియో కెమిస్ట్రీ అందర్ పార్ట్. ఇప్పుడు ఒక మాలిక్యూల్ అనేది వేరు వేరు స్టేజ్లో, ఇప్పుడు మాలిక్యూల్ చుట్టూ ఉన్న యాటమ్స్ మారిపోతుంటే వాటి యొక్క దాని యొక్క స్ట్రక్చర్ కూడా మారిపోతుంటుంది కదా సార్. దాని గురించి చెప్పుకుంటున్నాం సార్. ఇప్పుడు ఐసోమాస్ గురించి చెప్పుకుంటున్నాం. ఐసోమాస్ అంటే ఏంటి, మాలిక్యూల్ హ్యావ్ అ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకేనండి? దేని ప్రకారం మారుతుందంటే మీకు చిన్న టేబుల్ చెప్తాను, ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే చాలు మీకు ఎలాంటి ఐసోమర్, స్టీరియోమర్, ఎనోషియోమర్, డయోస్టీరియోమర్ అనేది చెప్పొచ్చు. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా విత్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే దేని బేస్ చేసుకుంటే మాలిక్యూల్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యూల్లో స్ట్రక్చర్ ఎలా మారుతున్నాయి సార్? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి వేరే స్ట్రక్చర్స్ వస్తున్నాయి. దాంట్లో అలాంటి మాలిక్యూల్స్లో సూపర్ ఇంపోజిబుల్ బట్టి మనం రెండు క్లాసిఫికేషన్ చెప్పాం సార్. ఒకటి ఐసోమర్స్, రెండు హోమోమర్స్. ఏంటి సూపర్ ఇంపోజిబుల్? దేనికి సూపర్ ఇంపోజిబుల్? ఏదైనా మాలిక్యూల్ తీసుకుంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి దాన్ని, అది ఒకవేళ సూపర్ ఇంపోజిబుల్ అయితే ఒక ఐసోమర్ వస్తుంది, నాన్ సూపర్ ఇంపోజిబుల్ అయితే ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఓకేనా? నాన్ సూపర్ ఇంపోజిబుల్ వచ్చిన స్ట్రక్చర్ను మనం ఐసోమర్ అని అన్నాం, మీరు టేబుల్లో చూసినట్టుగా. అదేవిధంగా సూపర్ ఇంపోజిబుల్ అయ్యే స్ట్రక్చర్, అయ్యే మాలిక్యుల్ యొక్క స్ట్రక్చర్ని హోమోమర్స్ అని అంటాం సార్. ఓకేనండి? ఏంటి సూపర్ ఇంపోజిబుల్? సింపుల్గా చెప్పవచ్చు కదా, ఒక మాలిక్యూల్ మీద ఒక మాలిక్యూల్ ట్యాప్ చేసినట్లయితే దాని మాలిక్యూల్స్ ఆ సేమ్ రిప్రజెంటేషన్ వస్తే మనకి సూపర్ ఇంపోజిబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్ చూసుకుంటే హ్యాండ్ మీద ఎలా పెట్టినట్టయితే సూపర్ ఇంపోజిబుల్ అవుతుందండి సార్. దీస్ ఆర్ నాట్ సూపర్ ఇంపోజిబుల్ కదా. సో ఇవి ఏమి చెప్పవచ్చు, మన హ్యాండ్స్ ఏమని చెప్పుకోవచ్చు, ఐసోమర్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ హ్యాండ్ మీద సేమ్ హ్యాండ్ ఎక్కువచ్చినట్లయితే దాన్ని దోస్ మాలిక్యూల్స్ ఆర్ సూపర్ ఇంపోజిబుల్. ఓకేనా? దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ హోమోమర్స్. ఓకేనా? సూపర్ ఇంపోజిబుల్ అయితే ఎస్ అని రాసిన చూడండి, క్లాసిఫికేషన్ ఎలా వచ్చింది, సేమ్ మాలిక్యులర్ ఫామ్ ఉన్న మాలిక్యూల్స్కి సూపర్ ఇంపోజిబుల్ ఉంటే హోమోమర్స్ అని అంటాం, నాన్ సూపర్ ఇంపోజిబుల్ ఉంటే దాంట్ని ఐసోమర్స్ అంటాం. మళ్ళీ డిస్కస్ చేద్దాం, ప్రతి ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం. టేబుల్ వావర్వే చూసుకుంటే మనం ప్రతిదీ చూద్దాం. ఓకేనండి? సూపర్ ఇంపోజిబుల్ ఇక్కడ క్లాసిఫికేషన్. ఓకేనా? సూపర్ ఇంపోజిబుల్ ఉంటే హోమోమర్స్, దోస్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్స్, ద టైప్ ఆఫ్ మాలిక్యూల్ స్ట్రక్చర్ హ్యావ్ ఐసోమర్స్. మళ్ళీ ఈ ఐసోమర్స్ని టూ క్లాసిఫికేషన్ ఉంటాయి సార్. మళ్ళీ దేని మీద ఆధారపడి ఉంటాయంట, డిపెండ్స్ అపాన్ బాండింగ్ కనెక్టివిటీ. మళ్ళీ సేమ్ మాలిక్యులర్ ఫార్ములాతోనే ఉన్నప్పుడు ఐసోమర్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్, దోస్ ఆర్ స్టీరియోమర్స్ అండ్ కన్స్టిట్యూషనల్ ఐసోమర్స్. చూసారా, దేన్ని ఆధారం చేసుకొని బాండింగ్ కనెక్టివిటీ. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి డిఫరెంట్ బాండింగ్ కనెక్టివ్ ఉంటుంటే ఒకటి, సేమ్ బాండింగ్ కనెక్టివ్ ఉంటే ఒకటి. బాండింగ్ కనెక్టివిటీ అనేది సేమ్గా ఉంటే దాన్ని
ఒకవేళ బాండింగ్ కనెక్టివిటీ ఆ మాలిక్యూల్లో ఉంటే దాన్నే మనం స్టీరియోమర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏ టు బి టు స్ట్రక్చర్ తీసుకున్నాము సార్, ఓకేనా, దీనికి ఇలా ఉన్నాయనుకోండి సార్, ఏదో ప్రాపర్ ప్రాపర్ బాండింగ్ కనెక్టివిటీ ఉందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఐసోమర్ ఎలా వస్తుంది, ఇలా మరొక ఐసోమర్ ఎలా వస్తుంది, బి బాండ్ బి ఏ. అంటే ఏంటి, ఇక్కడ సేమ్ బాండింగ్ కనెక్టివిటీ ఉంది. అలా బాండింగ్ కనెక్టివిటీ ఉంటే అటువంటి మాలిక్యూల్స్ని స్టీరియోమర్స్ అని అంటాం, ఓకేనండి. ఒకవేళ బాండింగ్ కనెక్టివిటీ లేకపోతే మనము కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ అని అంటాం సార్, ఓకేనండి. ఈ కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ అనేవి ఫైవ్ టైప్స్ ఉంటాయి సార్. మనం డిగ్రీలో చదువుకున్నట్టే ఫైవ్ టైప్స్ ఉంటాయి. అదేమో ఒకటి పొజిషనల్ ఐసోమర్స్, ఫంక్షనల్ ఐసోమర్స్, చైన్ ఐసోమర్స్, మెటా ఐసోమర్స్ లేదా మెటామెరిజం అంటాం. ప్రతి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. ఫాలోయింగ్ ఐసోమర్స్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ ఐసోమర్స్ అనేసి నాకు ఇచ్చేస్తాడు, ఓకేనా. చైనా ఐసోమర్స్ అవ్వచ్చు, మెటామెరిజం అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు. మనం డిస్కస్ చేద్దాం ఏ ఎగ్జాంపుల్స్ పొజిషన్లోకి వస్తాయి, ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫంక్షన్లోకి వస్తాయి, మనం అన్ని నేర్చుకుందాం, ఓకేనండి. అదేంటది, దెర్ ఇస్ నో బాండింగ్ కనెక్టివిటీ ఇన్ ద మాలిక్యూల్స్. ఆటమ్స్ మధ్య బాండింగ్ కనెక్టివిటీ లేకపోతే వచ్చే ఐసోమర్స్నే కన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ అని అంటాం. ఒకవేళ బాండింగ్ కనెక్టివిటీ ప్రాపర్గా ఉంటే దాన్ని స్టీరియో ఐసోమర్స్ అని అంటాం, ఓకేనా. మళ్ళీ స్టీరియోమర్స్ అనేవి అగైన్ టూ టైప్స్, బేస్డ్ అపాన్ ద మిర్రర్ ఇమేజ్, ఓకేనా. మాలిక్యూల్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఉంటే దాన్ని ఎనాన్షియోమర్స్ అని అంటాం, మిర్రర్ ఇమేజ్ లేకపోతే డయాస్టీరియోమర్స్ అని అంటాం, ఓకేనండి. సింపుల్, ఇక్కడ మొత్తం స్టీరియో కెమిస్ట్రీ అయిపోయినట్టే, ఒక ప్రైమరీ లెవెల్లో మొత్తం స్టీరియో కెమిస్ట్రీ అయిపోయినట్టే, ఓకేనండి. ఈ టేబుల్ వల్ల, ఓకేనండి, ఇలా మాలిక్యూల్స్ అనేవి వాటి యాటమ్స్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ బట్టి ఇన్ని ఐసోమర్స్గా ఫామ్ అవుతుంది సార్. ఈవెన్ సేమ్ మాలిక్యూల్ ఫార్ములా ఉన్నప్పటికీ కూడా సూపర్ ఇంపోజ్ వల్ల, బాండింగ్ కనెక్టివిటీ వల్ల, మిర్రర్ ఇమేజ్ వల్ల ఇట్ బిహేవ్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఐసోమర్స్, ఓకేనా. డిఫరెంట్ డిఫరెంట్ ఐసోమర్స్గా ఫామ్ అవుతుంది, ఓకేనండి. ఇది నెక్స్ట్ స్టీరియో కెమిస్ట్రీ టూలో వచ్చే నెక్స్ట్ స్టోరీ అనమాట. మనం ఒక్కొక్కటి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది, ఓకేనండి. వెళ్ళిపోతాము. ఇఫ్ యూ హ్యావ్ స్నాక్ దెన్ డూ ఇట్, ఓకే, ఓకేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతాము. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. హోమర్స్ అంటే ఏంటి, ఐసోమర్స్ అంటే ఏంటి, ఐసోమర్స్లో మళ్ళీ ఏంటి ఏంటి, ఓకేనండి. ఓకేనా సార్, ఎగ్జాంపుల్స్ మనం టేబుల్ బట్టి ఒక క్లాసిఫికేషన్ ఒక ఓవర్ వ్యూ చూసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే సరిపోతుంది, ఓకేనండి. సూపర్ సేమ్ మార్కుల ఫార్ములా, సూపర్ ఇంపోజిబుల్ ఉంటే ఒకటి, లేకపోతే ఒకటి. సూపర్ ఇంపోజిబుల్ అయితే ఆ మాలిక్యూల్ అనేది, ఆ మాలిక్యూల్స్ ఇంకొకటి ఏదైనా సూపర్ ఇంపోజిబుల్ అయితే అట్లాంటి స్ట్రక్చరే, ఇది సేమ్ మాలిక్యులర్ ఉంటే దాన్ని హోమోమర్స్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ మాలిక్యూల్ తీసుకున్నాను, ఈ మాలిక్యూల్ ఒకదానితో ఒకటి సూపర్ ఇంపోజిబుల్ అన్న, ఒకటి దాన్ని పెట్టుకుని ఇక్కడ ఒకదానితో పెట్టినట్టయితే సూపర్ ఇంపోజిబుల్ అవుతుందా. ఏం మారింది ఇక్కడ చూడండి, ఈ చైన్ మారింది. ఎలా వచ్చినట్టు, ఇది 180 డిగ్రీస్తో రొటేట్ చేసాం అంతే, ఓకేనా. ఇదేంటి, ఫిషర్ స్ట్రక్చర్సే కదా. ఫస్ట్ స్ట్రక్చర్ 180 డిగ్రీస్తో మార్చాము సార్. మళ్ళీ 180 డిగ్రీస్ మార్చినప్పుడు సేమ్ మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. అంటే ఎటువంటి మాలిక్యులర్ ఫార్ములా, ఫస్ట్ స్ట్రక్చర్తో వచ్చింది, మళ్ళీ ఇక్కడ 180 డిగ్రీతో వచ్చిన స్ట్రక్చర్ 1 and 3 కూడా దోస్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ విత్ ద 1 and 2, ఓకేనండి. సో అందుకు ఈ రెండింటిని కూడా మనం హోమోమర్స్ అని అంటాం. ఇలాంటి మాలిక్యూల్స్, ఇలాంటి మాలిక్యూల్స్ ఏమైనా సరే, ఓకేనా, దాని మీద ఏదైనా చిన్న చిన్న ఆపరేషన్ చేసినప్పుడు వచ్చే ఫైనల్ మాలిక్యూల్ ప్లస్ ఫస్ట్ వచ్చిన మాలిక్యూల్ ఒకదానికొకటి సూపర్ ఇంపోజిబుల్ అయితే, ఓకేనండి, హ్యాండ్స్ బట్టి హ్యాండ్స్ సేమ్ ఉండాలన్నమాట, ఓకేనండి. అటువంటి హోమోమర్స్ అని అంటాం. ఇక్కడ మనకి బిట్టు మ్యాక్సిమం రాదన్నమాట. ఇక్కడి నుంచి వచ్చేదో మనకి బిట్టు ఆసక్ట్ లో లెవెల్ బిట్ నుంచి హై లెవెల్ బిట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనండి. నెక్స్ట్ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఐసోమర్స్. ఇప్పుడు మాట్లాడుకున్నాయి హోమోమర్స్ అయిపోయి, ఇప్పుడు మాట్లాడుకున్నది ఐసోమర్స్. ఐసోమర్స్ అంటే మళ్ళీ ఎలా వచ్చాయి, నాన్ సూపర్ ఇంపోజిబుల్ కదా. నాన్ సూపర్ ఇంపోజిబుల్ మాలిక్యూల్స్నే మనం ఐసోమర్స్ అన్నాం. ఐసోమర్స్లో మళ్ళీ రెండు క్లాసిఫికేషన్ ఉన్నాయి, డిపెండ్స్ అపాన్ బాండింగ్ కనెక్టివిటీ. బాండింగ్ కనెక్టివిటీ బట్టి మళ్ళీ రెండు ఉన్నాయి. వాటిని ఒకటి ఏమో కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ అని, ఇంకోటి స్టీరియోమర్స్ అని. ఇప్పుడు మాట్లాడుతుంది నేను కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్. ఏంటిది, బాండింగ్ కనెక్టివిటీ ఉండదు, ఓకేనా. ప్రాపర్ బాండింగ్ కనెక్టివిటీ ఉండదు. నేను చెప్పాను కదా బాండింగ్ కనెక్టివిటీ, ఏ బీతోనే కనెక్ట్ అవ్వాలి, బిఏతోనే కనెక్ట్ అవ్వాలి, అలా చెప్పుకున్నాం కదా. అలా ఉన్నట్లయితే దానికి బాండింగ్ కనెక్టివిటీ ఉండటం మాలిక్యూల్కి, అట్లా అలా ఉంటే స్టీరియోమర్స్ అంటాం, అలా లేకపోతే వాటిని
కన్స్టిట్యూషన్ ఐసోమర్స్ అంటాం. ఆ కన్స్టిట్యూషన్ ఐసోమర్స్ ఏమో ఫైవ్ టైప్స్ సార్. ఆ ఫైవ్ టైప్స్ ఏంటో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. దాని ఎగ్జాంపుల్ చూస్తున్నప్పుడు పొజిషనల్, అందులో ఫస్ట్ వచ్చేసి పొజిషనల్ ఐసోమర్స్ అనమాట. పొజిషనల్ ఐసోమర్స్ ఏంటి, ఒక మాలిక్యూల్ దాని బాండింగ్ కనెక్ట్ సేమ్ మాలిక్యూల్ ఫామ్లో ఉంటూ దాని పొజిషన్స్ మారిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యాటమ్ పొజిషన్ మారిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఏమంటాం, ప్రొపైల్ క్లోరైడ్ కదా. ఇక్కడికి వచ్చేసరికి ఐసో ప్రొపైల్ క్లోరైడ్ అయ్యింది అంతేనా. ఇక్కడేమో ఇక్కడ బాండింగ్ కనెక్టివిటీ వేరు, ఇక్కడ బాండింగ్ కనెక్టివిటీ వేరు. అంటే దాని మధ్య ఏంటి, దెర్ ఇస్ నో బాండింగ్ కనెక్టివిటీ కదా. అందులోనే కదా మాట్లాడుకుంటున్నాం మనం అన్ని కూడా. అందులో మళ్ళీ పొజిషనల్, ఎలా పొజిషనల్, దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ పొజిషన్ అనమాట. ఒక మాలిక్యూల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పొజిషన్ ఉంది, ఇక్కడ ఒక పొజిషన్ ఉంది అనమాట. ఇక్కడ వన్ క్లోర్ అనుకుంటే ఇక్కడ టూ క్లోర్, పొజిషన్ మారిపోయింది కదా. అటువంటి లాంటివి మనం పొజిషనల్ ఐసోమర్స్ అని అంటాం. సేమ్ మాలిక్యూల్ ఫామ్లో మీరు చూసుకున్నట్లయితే ఓకేనా, రెండిట్లో సేమ్ కార్బన్స్, సేమ్ హైడ్రోజన్స్, సేమ్ క్లోరిన్స్ ఓకేనా. మరొక ఎగ్జాంపుల్ ఇలా చూసుకున్నట్లయితే ఆర్థోపారా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో పారా డైసబ్జుడ్ క్లోరిన్, ఆర్థో మెటా డైసబ్జుడ్ క్లోరిన్ చూసుకున్నట్లయితే సేమ్ మాలిక్యూల్ ఫామ్లో ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఇన్ పొజిషన్స్. ఒక దాంట్లో ఆర్థో పారా ఉంటే ఒక దాంట్లో వన్ టూ పొజిషన్లో ఉంటే ఒక దాంట్లో వన్ త్రీ పొజిషన్ ఉంటుంది. అలా ఎన్ని అయినా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు సార్. మన కాన్సెప్ట్ ఏంటి, దెర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ పొజిషన్, దోస్ ఐసోమర్స్ కాల్డ్ యాజ్ ఏ కన్స్టిట్యూషన్ పొజిషనల్ ఐసోమర్స్ ఓకేనా. అది పొజిషనల్ ఐసోమర్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు సార్. మన కాన్సెప్ట్ వచ్చేసి పొజిషన్ మారిపోతూ ఉంటే మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఐసోమర్స్ పొజిషన్ ఐసోమర్స్ ఏది అని అడగచ్చు మనం. అప్పుడు ఏం చూడాలి, ఖచ్చితంగా బాండింగ్ కనెక్టివిటీ ఉండకుండా పొజిషన్ డిఫరెన్స్ ఉంటే దాన్ని పొజిషన్ ఐసోమర్స్ అని మీరు గమనించాలి ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫంక్షన్ ఐసోమర్స్, పేర్లోనే ఉందండి ఫంక్షనల్ ఐసోమర్స్ అండి ఓకే. సేమ్ మాలిక్యూల్ ఫామ్లో బట్ డిఫరెన్స్ ఇన్ ఫంక్షన్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈథర్ తీసుకున్నాం కదా, డైఈథైల్ ఈథర్. దీన్ని మళ్ళీ దీన్నే సేమ్ మాలిక్యూల్ ఫామ్లతో ఆల్కహాల్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది చూసారా. సేమ్ హైడ్రోజన్స్, సేమ్ కార్బన్స్, సేమ్ ఆక్సిజన్స్ ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఈథర్ అయ్యింది, ఇదేమో ఆల్కహాల్ అయ్యింది ఓకేనా. డిఫరెన్స్ ఎక్కడ సార్, డిఫరెన్స్ ఇన్ ఫంక్షనల్ గ్రూప్. ఇఫ్ డిఫరెన్స్ ఇన్ ఫంక్షనల్ గ్రూప్ దోస్ ఐసోమర్స్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఐసోమర్స్ ఓకేనా. మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్డిహైడ్, ఇక్కడ కీటోన్ రాయొచ్చు మనం. దీన్ని సేమ్ మాలిక్యూల్ ఫామ్లతోని మనం ఇప్పుడు మాట్లాడుతున్న అన్ని కూడా సేమ్ మాలిక్యూల్ ఫామ్లో ఉండాలి. వాటి యొక్క యాటమ్ స్పెషల్ అరేంజ్మెంట్ మారిపోయిన తర్వాత వచ్చే ఈ స్టోరీ అంతా ఇది అంతే కదా. అందులో మాట్లాడుతుంది ఫంక్షన్ ఇలా వచ్చి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. యాసిడ్స్లో చెప్పుకోవచ్చు, యాసిడ్స్ని ఎస్టర్గా రాయొచ్చు. ఫంక్షనల్ గ్రూప్ మారిపోతూ ఉంటుంది ఓకేనా. అలాంటి వాటిని కూడా ఫంక్షన్ ఐసోమర్స్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ చైన్ ఐసోమర్స్, పేరులో ఉంది చైన్. డిఫరెంట్ చైన్స్, సేమ్ మాలిక్యూల్ ఫామ్లో బట్ డిఫరెన్స్ ఇన్ చైన్స్. ఇక్కడ చూడండి, లీనియర్ చైన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే కనెక్టివ్ చైన్ ఉంది, షార్ట్ చైన్ ఉంది. ఇక్కడ ఐసోప్రొపైల్ అంటాం, ఇక్కడ బ్యూటైల్ అని అంటాం ఓకేనండి. ఇలా డిఫరెన్స్ ఇన్ చైన్ స్ట్రక్చర్లో అయితే అటువంటి ఐసోమర్స్ చైన్ ఐసోమర్స్ అంటాం. ఇవన్నీ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి మెటామర్స్, ఇక్కడ బిట్ వస్తుంది మాకు మెటామర్స్. మెటామర్స్ అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెన్స్ ఇన్ ఫంక్షనల్ గ్రూప్స్ కనెక్టివిటీ. సేమ్ మాలిక్యులర్ ఫామ్లో ఉంటూ ఆ ఫంక్షనల్ గ్రూప్ అనేది డిఫరెంట్ ఆల్కేట్ గ్రూప్స్ కలిగి ఉంటే వాటిని మెటామర్స్ అని అంటాం. ఆ ఐసోమర్స్ని మెటామెరిజం అని అంటాం ఓకే. ఇక్కడ చూడండి, C4H10O కలిగినటువంటి రెండు స్ట్రక్చర్లు గీసాను ఇక్కడ నేను. ఒకటేమో రెండు ఈథర్సే ఓకేనా, రెండు ఈథర్సే కదా. ఇక్కడ రెండు ఈథర్సే. ఇక్కడ చూసుకున్నట్లే మీరు సేమ్ మాలిక్యులర్ ఫామ్లో సేమ్ హైడ్రోజన్స్, సేమ్ ఆక్సిజన్స్, సేమ్ కార్బన్స్. కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంది సార్, ఇన్ దిస్ ఫంక్షనల్ గ్రూప్ హ్యావ్ డిఫరెన్స్ ఆల్కైల్ గ్రూప్స్. ఈ ఫంక్షనల్ గ్రూప్లో చూసుకున్నట్లయితే ఇటుపక్కేమో ఒక కనెక్టివిటీ ఎలా ఉంది, ఆల్కైల్ గ్రూప్ ఉంది, దట్ మీన్స్ మెథైల్ గ్రూప్ ఉంది. ఇటుపక్కేమో ప్రొపైల్ గ్రూప్ ఉంది ఓకేనా. సేమ్ మాలిక్యులర్ ఫామ్లతోనే ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది, ఈ ఆక్సిజన్ అనేది, ఈ ఇతర ఫంక్షనల్ గ్రూప్ అనేది వన్ ఒక సైడ్ ఏమో మెథైల్ కనెక్టివిటీని, మెథైల్ ఆల్కైల్ గ్రూప్ని, ఒక సైడ్ ఏమో ఐసోప్రొపైల్ కనెక్టివిటీని కలిగి ఉంది. ఇలా డిఫరెన్స్ ఇన్ ఫంక్షనల్ గ్రూప్ హ్యావింగ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది డిఫరెంట్ కనెక్టివిటీ ఉంటే, లైక్ ఆల్కైల్ గ్రూప్స్లో డిఫరెన్స్ ఉంటే అటువంటి ఐసోమర్స్ను మెటామర్స్ అంటాం. కింద వాటిలో మెటామర్స్ ఏమని ఇచ్చేవచ్చు మనం ఓకేనా. ఇవి మళ్ళీ ఫంక్షనల్ గ్రూప్ అవ్వచ్చు, మళ్ళీ వీటితో ఫంక్షనల్ గ్రూప్ రాయొచ్చు, ఆల్కహాల్స్ రాయొచ్చా కదా. అలా మెటామర్స్ అంటే అర్థమైంది సార్, సేమ్ మాలిక్యులర్ ఫార్ములాతో ఒకే ఫంక్షనల్ గ్రూపు డిఫరెన్స్ ఇన్
డిఫరెన్స్ ఇన్ ఆల్గల్ కనెక్టివిటీ. ఓకేనా, నేను ఇందాక చిన్న కరెక్షన్ చెప్తాను, ఇది మళ్ళీ ఫంక్షన్ గ్రూప్ అవ్వదు, ఏదవుతుంది పొజిషన్ అవుతుంది, అంతేనా పొజిషన్లో అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్, ఆక్సిజన్ ఒకలాగా ఉంది, ఇక్కడ ఇక్కడ ఆల్కైల్ లింకేజ్ ఒకలాగా ఉంది, ఇక్కడ ఆల్కైల్ లింకేజ్ ఒకలాగా ఉంది. కాబట్టి ఆల్ మెటామర్స్ అన్నీ కూడా పొజిషన్ ఐసోమర్స్ అవ్వచ్చు కదా, పొజిషన్ అవ్వచ్చు, ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ అంటే డిఫరెంట్ ఫంక్షన్ గ్రూప్ అవ్వాలి. ఇందాక చిన్న కంగారులో చూపిస్తానే, సారీ ఫర్ దట్. ఓకేనండి, ఇది మొత్తం ఐసోమర్స్. ఏ ఐసోమర్స్? కన్స్టిట్యూషనల్ ఐసోమర్స్. ఓకేనా, బిట్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది సార్. ఏవైనా అడగవచ్చు, కింద వాటిలో ఏవి మెటామర్స్, ఏవి పొజిషనల్ ఐసోమర్స్, ఏవి చైన్ ఐసోమర్స్ అని అడగవచ్చు. మనం డిఫరెన్స్ గమనించాలి. ఇక్కడే మనకు మిగతావన్నీ కూడా పేర్లోనే ఉంటాయి, ఇక్కడే మనం చూసుకోవాలి. ఓకేనా, సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. అందులో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ డిఫరెంట్ ఆల్కల్ గ్రూప్స్ కలిగి ఉంటే వాటినే మనం మెటామర్స్ అని అంటాం. ఓకేనండి, నెక్స్ట్ ఏమున్నాయి? కన్స్టిట్యూషన్ అయిపోయింది కదా, స్టీరియోమర్స్ ఉన్నాయి కదా. స్టీరియోమర్స్ ఎలా వచ్చాయి? సేమ్ బాండింగ్ కనెక్టివిటీ ఉంటే దాన్నే స్టీరియోమర్స్ అన్న. వెళ్ళిపోదామా ఎగ్జాంపుల్ స్టీరియోమర్స్లోకి. ఓకేనా సార్, కాన్స్టిట్యూషన్ ఐసోమర్స్ అయిపోయి మనం ఇప్పుడు మాట్లాడుకుంది స్టీరియోమర్స్. కాన్స్టిట్యూషన్ ఐసోమర్స్ స్టీరియోమర్స్ తేడా ఏంటి? మళ్ళీ టేబుల్లో చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ ఐసోమర్స్లో దేర్ ఇస్ నో బాండింగ్ కనెక్టివిటీ, స్టీరియోమర్స్లో బాండింగ్ కనెక్టివిటీ ఉంటుంది. ఓకేనా, ఎలా చెప్పుకోవచ్చు డెఫినేషన్ స్టీరియోమర్స్ని? వెహికల్ స్టీరియోమర్స్ అంటాం, డిఫరెన్స్ సేమ్ బాండింగ్ కనెక్టివిటీ బట్ డిఫరెన్స్ ఇన్ స్పేషియల్ అరేంజ్మెంట్. అర్థమవుతుందా? స్పేషియల్ అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, బాండింగ్ కనెక్టివిటీ సేమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బి టీ చెప్పాను కదా, ఏ టు బి టీ ఒక మాలిక్యూల్ అనుకుంటే దానికి ఏమన్నా సేమ్ బాండింగ్ కనెక్ట్ ఉంటుంది, బట్ ఏమన్నా స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఇన్ స్పేషియల్ అరేంజ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది సార్? నెక్స్ట్, ఇది ఒక ఐసోమర్, ఇది ఒక ఐసోమర్ అనుకుంటే ఏమవుతాయి? స్టీరియోమర్స్ అవుతాయా కదా. సేమ్ బాండింగ్ కనెక్టివిటీ, ఏ బీతోనే కనెక్ట్ అయింది, ఇక్కడ ఏ బీతోనే కనెక్ట్ అయింది, ఇక్కడ ఏ బీతోనే కనెక్ట్ అయింది, బట్ డిఫరెన్స్ ఇన్ స్పేషియల్ అరేంజ్మెంట్. దీస్ ఆర్ సేమ్ ఇన్ ప్లేన్, దీస్ బీస్ ఆర్ అవుట్ ఆఫ్ ది ప్లేన్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సిస్ ట్రాన్స్ ఆల్కీన్స్ చెప్పుకోవచ్చు. సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ ఆర్ స్టీరియోమర్స్ ఎలా ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కీన్ తీసుకున్నట్లయితే, సిస్ ఆల్కీన్ ఎలా ఉంటుంది సార్? ఎలానే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ట్రాన్స్ ఆల్కీన్ ఎలా ఉంటుంది సార్? ట్రాన్స్. ఓకే, సేమ్ బాండింగ్ కనెక్టివిటీ బట్ డిఫరెన్స్ ఇన్ స్పేషియల్ అరేంజ్మెంట్, అలాంటి వాటిని స్టీరియోమర్స్ అంటాం. మళ్ళీ దీస్ టూ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. మళ్ళీ వీటి ఈ స్టీరియోమర్స్ అని రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ ద మిర్రర్ ఇమేజెస్. ఓకేనా, మిర్రర్ ఇమేజెస్ ఉంటే ఐసోమర్స్ని ఏమన్నా ఎనైసోమర్స్ అంటాం, మిర్రర్ ఇమేజెస్ లేకపోతే వాటిని డయాస్టీరియోమర్స్ అంటాం. ఒకసారి చూద్దాము, ఇది చిన్న సేమ్ బాండింగ్ కనెక్టివిటీ ఉండాలి, డిఫరెన్స్ ఇన్ స్పేషియల్ అరేంజ్మెంట్. ఓకేనండి, మళ్ళీ స్టీరియోమర్స్ని రెండు రకాలుగా అనుకున్నాం కదా, అది ఒకటి ఏంటి? ఎనాన్షియోమర్ ఏమంటాం? అక్కడ రాసుకున్నాం టేబుల్లో, మళ్ళీ చెప్తున్నాను ఇది. ఎనాన్షియోమర్ అవ్వాలంటే నాన్ సూపర్ ఇంపోజిబుల్, ఫస్ట్లో రాసా నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజ్ ఉంటే అటువంటి ఐసోమర్స్ని మనం ఏమన్నాం సార్? ఎనాన్షియోమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ యొక్క బాండింగ్ కనెక్టివిటీ ఇలా ఉందనుకోండి సార్, సేమ్ ఇలానే ఉండాలి అది కూడా. ఓకేనా, అది ఏముండాలి? నాన్ సూపర్ ఇంపోజిబుల్ అవ్వకుండా మిర్రర్ ఇమేజ్ ఉండాలి. ఈ రెండు కూడా ఏమనొచ్చు సార్? ఎనాన్షియోమర్స్. ఎందుకన్నాను? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మాలిక్యూల్ సేమ్, ఒక మాలిక్యూల్ ఎలా ఉన్నాయి, ఒక మాలిక్యూల్ ఎలా ఉంది, దానితో దానికి మిర్రర్ ఇమేజ్ ఉన్నట్టే కదా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ ఇమేజ్ ఉన్న ఎస్ మిర్రర్ ఇమేజ్ రాయండి. ఓకే, ఇవి కూడా ఎనాన్షియోమర్స్. ఒకదానికొకటి నాన్ సూపర్ ఇంపోజిబుల్, ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్. దేర్ ఫోర్ దీస్ టూ మాలిక్యూల్స్ ఆర్ ఎనాన్షియోమర్స్. ఇలా ఏ మాలిక్యూల్ తీసుకున్నా మనం చెప్పవచ్చు. నేను చెప్తాను తర్వాత ఎగ్జామ్స్ ముందు మామూలుగా చూసేయండి. ఓకేనా, ఇలా ఉంటే వాటిలో ఏమన్నా ఎనాన్షియోమర్స్. మరి రెండోది ఏంటి సార్? డయాస్టీరియోమర్స్.
క్వైట్ ఆపోజిట్ డయాస్టీరియో మార్స్ ఏమనుచు నాన్ సూపర్ సూపర్ ఇంపోజిబుల్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ నాన్ మిర్రర్ ఇమేజెస్ మిర్రర్ ఇమేజెస్ ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పైన తీసుకుని మాలిక్యూల్ తీసుకోండి ఇలాగా తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది నాన్ సూపర్ ఇంపోజిబుల్ నాన్ మిర్రర్ ఇమేజెస్ ఇట్లాంటి మాలిక్యూల్స్ అన్ని కూడా డయాస్టీరియోలోకి వస్తాయి ఓకేనా నేను మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్తాను ఓకేనా మీకు ఇది క్లారిటీగా ఉంటే సరిపోతుంది చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇక్కడ మాట్లాడదాం ఏ రెండు మాలిక్యూల్స్ ఎన్షియమర్స్ అవుతాయి ఏ రెండు మాలిక్యూల్స్ డయాస్టీరియోమర్స్ అవుతాయి అర్థమైందా సార్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాం డయాస్టీరియోమర్స్ అంటే నాన్ సూపర్ ఇంపోజిబుల్ నాన్ మిర్రర్ ఇమేజెస్ మిర్రర్ ఇమేజెస్ ఉండకూడదు మిర్రర్ ఇమేజ్ ఉంది అండి ఇక్కడ ఇక్కడ చూడండి క్లియర్ మిర్రర్ ఇమేజ్ ఉంది రెండింటికి మనం డిఫరెన్స్ ఎక్కడ గమనించాలి మిర్రర్ ఇమేజ్ ఉంటే అనవసరమైన మిర్రర్ ఇమేజ్ లేకపోతే డయాస్టీరియోమర్స్ ఇక్కడ చూడండి ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి నాకు డయాస్టీరియోమర్స్ అవుతాయా అనవసరమర్స్ అవుతాయి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఆర్ అనవసరమర్స్ ఆర్ డయాస్టీరియోమర్స్ అని అడగొచ్చు కింద వాటిలో అనవసరమర్స్ పేర్స్ ఏవి డయాస్టీరియోమర్స్ పేర్స్ ఏవి అని అడగొచ్చు ఓకేనా ఈ రెండు ఏమవుతాయి సార్ ఏం చూసుకోవాలి ఎనర్షిమర్స్ అవ్వాలంటే ఏం చూసుకోవాలి డయాస్టీరియోమర్స్ అవ్వాలంటే ఏం చూసుకోవాలి ఎనర్షిమర్స్ అవ్వాలంటే నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ చూడండి రెండింటికి ఏమైనా మిర్రర్ ఇమేజ్ వస్తుందా లేదు కదా సిస్సి ట్రాన్స్ కూడా ఏమవచ్చు డయాస్టీరియోమర్స్ ఈ రెండు కూడా డయాస్టీరియోమర్స్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ నాన్ మిర్రర్ ఇమేజెస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి సింపుల్గా ఇది సైక్లో క్లోరోసైక్లోహెక్సేన్ ఓకేనా డిఫరెన్స్ ఇన్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఉంది ఇక్కడేమో క్లోరిన్ అనేది ఎగ్జో పొజిషన్లో ఉంది ఇక్కడేమో ఇండో పొజిషన్లో ఉంది పొజిషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా రెండింటికి మిర్రర్ ఇమేజ్ గీస్తే రాదు ఓకేనా అగైన్ దీస్ టూ ఆర్ డయాస్టీరియోమర్స్ ఓకే ఇక్కడ చూడండి బోర్నైల్ ఆల్కహాల్ అని అంటాం దీన్ని బోర్నైల్ ఆల్కహాల్ అంటాం ఒకటేమో ఎగ్జో పొజిషన్లో ఒకటేమో ఇండో పొజిషన్లో ఉంది సార్ అగైన్ రెండింటికి కూడా మిర్రర్ ఇమేజెస్ రాదు దెర్ఫోర్ డయాస్టీరియోమర్స్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ రెండు మాలిక్యూల్స్ కూడా మిర్రర్ ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా నాన్ సూపర్ ఇంపోజిబుల్ అండ్ మిర్రర్ ఇమేజ్ ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ ఎనాన్షియోమర్స్ ఓకేనా ఎలాంటి మాలిక్యూల్స్ నేను చెప్పొచ్చు ఆల్కిన్స్లో సైక్లో ఎక్సినల్ క్లోరైడ్లో బోర్నైల్ ఆల్కహాల్స్లో ఎంబ్రా చెప్పొచ్చు స్టాగర్డ్ మాలిక్యూల్స్లో కూడా మనం చెప్పొచ్చు ఓకేనా అనదర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్లో కూడా మనం కొన్ని పేర్స్ ఇచ్చేస్తున్నాడు ఫాలోయింగ్ డి గ్లూకోజ్ అండ్ డి లాక్టోజీస్ విచ్ పేర్ అని అంటాడు ఎనాన్షియోమరా డయాస్టీరియోమర్స్ అని అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతాడు ఎక్కువ ఆసక్తిలో అడుగుతున్నాడు సార్ ఇది అలాగే ఈ ఫర్దర్ ఎగ్జామ్స్ అడగడానికి కాదు ఛాన్స్ ఉంది ఎక్కువ కానీ ఆసక్తిలో కూడా ఎక్కువ అడుగుతున్నాడు సో ఇక్కడ చూడండి ఇది మనకు తెలుసు కదా గ్లూకోజ్ స్ట్రక్చర్ ఇక్కడ ఎల్ గ్లూకోజ్ డి గ్లూకోజ్ అని అన్న రాస్తుంది చూడండి ఇది అంతా గ్లూకోజ్ స్ట్రక్చరే కదా ఎల్ గ్లూకోజ్ ఇది డి గ్లూకోజా ఫ్రక్టోజా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి మనం పేర్ల తర్వాత చూద్దాం ఈ ఎల్ డి అనేది మన నెక్స్ట్ స్టోరీ సార్ ఒక మాలిక్యూల్కి కాన్ఫిగరేషన్ ఎలా ఇస్తాము అసలు కాన్ఫిగరేషన్ అంటే ఏంటి కాన్ఫిగరేషన్ ఎన్ని రకాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి డిఎల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ ఈజెడ్ కాన్ఫిగరేషన్స్ నేను నెక్స్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను విత్ షోటబుల్ ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ బిట్స్లో వచ్చే ఎగ్జాంపుల్స్ చెప్తాను ఓకేనా నెక్స్ట్ వీడియో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కొంచెం గుర్తుపెట్టుకోండి ఇది మోస్ట్ ఎలక్ట్రోనేటివ్ యాటమ్ లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని లివో ఫామ్ అంటాం మోస్ట్ ఎలక్ట్రోనేటివ్ యాటమ్ రైట్ సైడ్ ఉంటే దాన్ని డిఫామ్ అంటాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఫంక్షన్ గ్రూప్ ఉన్న పక్క కార్బన్ దగ్గరే చూసుకోవాలి మనం ఫంక్షన్ దగ్గర గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ ఇది కాబట్టి కార్బన్ ఎలక్ట్రో రెండింటిలో ఎలక్ట్రోనేటివ్ యాటమ్ ఏది ఆక్సిజన్ ఇది ఏ పొజిషన్లో ఉంది ఎల్ లెఫ్ట్ పొజిషన్లో కాబట్టి ఎల్ గ్లూకోజ్ అని అన్నాం ఓకే ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఉంది కాబట్టి డి గ్లూకోజ్ అన్నాం ఇక్కడ చూడండి డి గెలాక్టోజ్ సార్ ఇది డి గెలాక్టోజ్ ఓకేనా ఇది ఎందుకు పేరు మారిపోయింది సేమ్ బాండ్ కనెక్టివిటీ ఉన్నా చూడండి బాండ్ కనెక్టివిటీ ఉన్నా దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దాని పేరు డి గెలాక్టోజ్ అలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఈ రెండు కార్బన్స్ ఒకటి రెండు కార్బన్స్ ఒకటి ఇక్కడ చూడండి అన్ని కార్బన్స్ ఆల్టర్నేటివ్ ఉంటాయి ఓచిచ్చు ఇచ్చు వచ్చు ఓచిచ్చు ఇచ్చు వచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు కార్బన్లు డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ రెండు కార్బన్కు ఓన్లీ సి వన్ కార్బన్ మాత్రం చేంజ్ వస్తుంది ఈ రెండు కార్బన్లకి ఓకేనా అందుకు ఎల్ గ్లూకోజ్ డి గ్లూకోజ్ ఇక్కడ వచ్చేసి దీనికి గెలాక్టోజ్ ఏకంగా దాని యొక్క స్ట్రక్చర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండడం వల్ల దాని స్ట్రక్చర్ మారిపోయింది తర్వాత విషయం కార్బోహైడ్రేట్లో మార్తాం ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి ఈ వన్ టూ త్రీలో వన్ టూ ఎనాన్షిమర్స్ అవుతాయా టూ త్రీలో ఎనాన్షిమర్స్ అవుతాయా లేకపోతే ఏమవుతాయి చూద్దాం ఓకేనా ఏమవుతాయి చెప్పండి సార్ వన్ టూలు అనేవి
వంటూళ్ళు అనేవి ఎనోషమర్స్ డయాస్ట్రోజమర్స్ అని చెప్పాలండి. ఎలా చెప్పాలి? మిర్రర్ ఇమేజ్ చూసుకోండి, ఉంటే చూస్తారు లేకపోతే లేదు అంతే. మిర్రర్ ఇమేజ్ కదా మనకి డిఫరెన్షియేషన్ ఎనోషమర్స్ డయాస్ట్రోజమర్స్కి. ఓకే, ఇక్కడ చూడండి 1 2 చూడండి. ముందు 1 2 1 2 అనేది ఎనోషమర్స్ అవుతాయా డయాస్ట్రోజమర్స్ అవుతాయా క్లియర్గా చూసుకోండి. మిర్రర్ ఇమేజ్ వస్తుందా? దెర్ ఇస్ నో మిర్రర్ ఇమేజ్. ఇక్కడ ఇచ్చి ఉంటే ఇక్కడ ఓహెచ్ ఉంది అంతేనా? ఇక్కడ ఓహెచ్ ఉంటే, సారీ, మిర్రర్ ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇచ్చు, ఇక్కడ ఓహెచ్, ఇక్కడ ఇచ్చు, చూడండి మిర్రర్ మిర్రర్ మిర్రర్. సో 1 2 ఆర్ ఎనోషమర్స్. ఓకేనా? నెక్స్ట్ 2 3 2 3 చూడండి. 2 3 2 3 చూడండి. మిర్రర్ ఇమేజ్ ఉంటుందా? క్లియర్గా కనిపిస్తుంది. దేర్ ఇస్ నాట్ మిర్రర్ మిర్రర్ విచ్ ఈచ్ అదర్. సో 2 3 ఆర్ డయాస్టీరియోమర్స్. ఓకేనా? నెక్స్ట్ 1 3 ఉండిపోయింది కదా. 1 3 చూడండి, మిర్రర్ ఇమేజ్ ఉందా? ఇక్కడ ఇక్కడ వరకు సరిపోయింది, ఇక్కడ వరకు సరిపోయింది, ఇక్కడ మిస్ అయిపోయింది. ఓహెచ్ హెచ్ ఇక్కడ చూడండి, మిర్రర్ ఇమేజ్ పోద్ది కదా. సో 2 1 3 ఆల్సో డయాస్టీరియోమర్స్. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా చెప్పవచ్చు మనం. మిర్రర్ ఇమేజ్ బేస్ చేసుకొని క్లాస్పై చేయొచ్చు. చాలా చిన్న ట్రిక్ ఇది, ఇది చిన్న ట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఎనోషమర్స్ డయాస్టీరియోమర్స్ మనం చెప్పాలంటే ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద మిర్రర్ ఇమేజెస్. ఓకేనా? మిర్రర్ ఇమేజెస్ ఉంటే ఎనోషమర్స్, మిర్రర్ ఇమేజ్ లేకపోతే డయాస్టీరియోమర్స్. ఓకేనా? కింద ఎలా అడగవచ్చు, సిస్టర్స్ అండ్ ఆల్కిన్స్ అనేవి ఎనోషమర్స్ పేర్సా డయాస్టీరియోమర్స్ పేర్సా, లేకపోతే ఆ పేర్లు అడిగేవచ్చు అనమాట. డైరెక్ట్ ఎవో పోయిన బిట్ వచ్చే ఛాన్స్ అడుగుతున్నాను. ఓకేనండి, ఇది ఇవాళ ఎపిసోడ్. దిస్ ఇస్ రాజు. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు సియర్. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.